ప్రకాశం జిల్లా పెద్దదొర్నాలలోని స్థానిక వెలుగు కార్యాలయంలో డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ జే ఎలీషా ఆధ్వర్యంలో వెలుగు కార్యాలయ సిబ్బందితో జగనన్న తోడు సిఐఎఫ్ నిధులు వైఎస్ఆర్ భీమా తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించినట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎలీషా తెలియజేశారు. ఈ సందర్భంగా డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎలీషా మాట్లాడుతూ ముఖ్యంగా సహాయక సంఘాలకు జగనన్న చేయూత ద్వారా లబ్ధిదారులకు ఇప్పటి వరకు వారి ఖాతాలో నగదు జమ అయినట్లు తెలియజేశారు. అదేవిధంగా జీవనోపాధి నిమిత్తం బ్యాంకు లింకేజీ ద్వారా ఒక్కొక్క లబ్ధిదారులకు 56,250 రూపాయలు జమ అయినట్లు తెలియజేశారు. వైఎస్ఆర్ భీమా పథకం ద్వారా 5 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందని తెలియజేశారు. అదేవిధంగా 50 సంవత్సరాలు దాటిన వారికి ప్రధానమంత్రి జీవన జ్యోతి భీమా ద్వారా భీమా వర్తిస్తుందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐటీసీ ద్వారా రిలయన్స్ ప్రముఖ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని తక్కువ ఖరీదుకు వినియోగదారులకు తగిన వస్తువులను అందిస్తుందని తెలియజేశారు. జీవనోపాధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ చేయూత ద్వారా కిరాణా షాపులు పెట్టుకుని అక్క చెల్లెళ్లు సంతోషంగా జీవిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెలుగు డిపిఎం నరసింహారావు, ఏపీఎం పాండురంగ ప్రసాద్, లక్ష్మారెడ్డి, సీసీలు ప్రసాద్, వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క బ్యాంకర్స్ కూడా మన కలెక్టర్ గారు డిఎల్ సిమ్యూటీన్లో కూడా అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ పాడి పరిశ్రమ అభివృద్ధి చేయించడం, తర్వాత ఐటీసీ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేయటం, అంటే అగరబత్తీలు తయారు చేయటం, వాటిని అమ్మకం చేయటం అలాంటివి. ఇప్పుడైతే కిరాణా షాప్స్ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, అదేవిధంగా ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ వారి ద్వారా, తర్వాత ఐటీసీ ద్వారా, రిలయన్స్ ద్వారా టైప్ చేసుకునే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దాని ద్వారా తక్కువ వీళ్ళకు ఈ కన్స్యూమర్ గూడ్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా 13-14% ఇంకా మార్జిన్ ఉండేటట్టుగా, అంటే మామూలుగా 10% ఇచ్చేది 13-14% వీళ్ళకి తక్కువకి ఇచ్చేదానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎంఓయూ చేసుకుంది. ఆ విధంగా వీళ్ళందరూ కూడా కొత్తగా షాప్స్ పెట్టుకోవడం కానీ, ఇంకా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి షాప్స్ కూడా వాళ్ళని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి కూడా ఈ వైఎస్ఆర్ చేత రొటీన్గా ఉన్నటువంటి కార్యక్రమాలు ఏవైతే సిఐఎఫ్ నిధులు రికవరీ కానీ, అదేవిధంగా ఉన్నతికి సంబంధించిన రుణాలు రికవరీ కానీ, స్త్రీనిధి రుణాలు రికవరీ, అదేవిధంగా బ్యాంకులకి ద్వారా జరుగుతున్నటువంటి రుణాలు రికవరీ ఇవన్నీ కూడా రివ్యూ చేయడానికి